లేచి నిలవబడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలిచిన మనము కండ్లు మూసుకొని ఎవ్వరికి వాళ్ళం కొన్ని క్షణాలు ప్రభును ఆరాధించి స్తుతించి మన జీవితంలో గొప్ప భాగ్యాన్ని పొందుకునే సమయం, ఈ ఆరాధనలో ప్రభు మన దర్శించాలని ఆశిస్తూ ఉన్న సమయం, ప్రతి కన్యల నుంచి విడుదల పొందుకునేటట్లు ఈ ఆరాధనలో తన బలమైన హస్తాన్ని చాపి ప్రభు దీవించే సమయం గనుక అందరము భయభక్తులు కలిగి కండ్లు మూసి ఏసయ్యా నువ్వు చేసిన మేలును బట్టి స్తోత్రమయ్యా అంటూ, నన్ను నా కుటుంబాన్ని నాకు ఇచ్చిన సమస్తాన్ని పోషిస్తున్న దేవా అంటూ అందరం నోరులు తెరిచి అధికుడు, సంపన్నుడు, ఉన్నతమైన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, మహాగణుడు, మహాపరిశుద్ధుడు, సర్వలోకానికి చక్రవర్తి అయిన దేవుణ్ణి ఆరాధించి స్తుతించి ఘనపరిచే సమయం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరూ ప్రభు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ నీ జీవితంలో ఇంకా నువ్వు మేలులు పొందని, ఇంకా ఏయో బంధకాల్లో బంధించబడి సమస్యల్లో కొట్టిమిట్టాడుతూ ఉంటే పౌలు శిలల వలె ఆయన స్తుతించు. ఆ బంధకాల నుంచి, ఆ కష్టాల నుంచి, ఆ సమస్యల నుంచి విడుదల పొందుకునేటట్లు, ఆయన నామాన్ని ఘనపరిచేటట్లు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తి యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రం, జీవాధిపతి నీకు స్తోత్రం, హల్లెలూయా. ప్రభువా నా దేవా నా ప్రభువా, నీ ఉన్నావని, మమ్మల్ని చేరదీసే దేవుడు అని, నీ రెక్కల నీడలో భద్రపరిచే దేవుడు అని, మా సమస్యలన్నిటి నుంచి విడుదల చేసి ఓ గొప్ప భాగ్యాన్ని దయచేసే దేవుడు అని, నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలమైన మమ్మల్ని కాపాడే దేవుడుగా, పోషించే దేవుడుగా, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడుగా, ఓ లా ఔ జీసస్ బాగా శరణ. ఆకాశముందున్న యేసు, వేవేల దూతల మధ్యలో పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కొనియాడబడుతున్న యేసు, ఆరాధన మన మధ్యలోనికి వచ్చి ప్రతి ఒక్కరిని దర్శించి బలపరిచే సమయం. ప్రభువుకు నిన్ను నీవుగా అప్పగించు. నీ కన్నీళ్ళను తుడిచే యేసు, నిన్ను బాగు చేసే యేసు, అన్ని విధాల నిన్ను ఆదుకునే యేసు, ఏయో ఉన్నాయి నాకు కావాల్సిన అన్ని ఉన్నాయి, అందరూ ఉన్నారు, నాకేది తక్కువ లేదు అనుకుంటూ నిర్లక్ష్యంగా నీ జీవితాన్ని కొనసాగించుకు దేవుని మందిరంలో. ఎన్ని ఉన్నా ఏసయ్య లేకపోతే మన జీవితాలు శూన్యమైపోతాయి. ఏసయ్యా నీవు నాకు కావాలి, నీవు లేనిదే నేను బ్రతకలేను. ఏసయ్యా నా జీవితం నీవు, ఏసయ్యా నా బ్రతుకు నీవు, ఏసయ్యా నా సమస్తం నీవు అంటూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రభువుని దర్శించే సమయం, మనం ప్రభువుని దర్శించే సమయం, ప్రభు మను, మనము ప్రభు కలిసిందే ఆరాధన. అందుకే ప్రభువుని దర్శించాలని ఆశిస్తూ ఉండగా, ఏసయ్యా నా జీవితం నీవు, నా ఆరాధన నీవు, నా ప్రాణం నీవు, నా సమస్తం నీవు, ఏసయ్యా, ఏసయ్యా, ఏసయ్యా. మహామహిమతో నిందిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా, నీకోసమే యేసయ్యా, నీకోసమే యేసయ్యా, నీకో
కోసమే యేసయ్యా, నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, యేసు 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 యేసు, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా, మహామహిమతో నింది సంతోషంగా సపలబడుతూ యేసు యేసు స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు, సదయుడవై నా పాదములు కొట్రిల్ల నివ్వక, స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు, అందరూ సంతోషంగా, అందరూ సంతోషంగా, ఆనందంతో, ఆనందంతో
కరములు చాచి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచివి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు, నిర్మలుడా బాహువు చాపి దీవించు వాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు, నిర్మలుడా బాహువు చూపి దీవించు వాడవు. సత్య సంపూర్ణోడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనము నీ కోసమే యేసయ్యా. మాగా మహిమతో నిండినా కృపా సత్య సయ్యా.
ఉన్నతమైన స్థితిలో నిలిపేయాసు తండ్రిలో ఉన్న నీకు ఒక ఉన్నతమైన శుభవార్తని తండ్రికి నాట్యంగా మార్చేయాసు. అవి ఆరిపోని దీపాలుగా మార్చే యేసుగా మార్చే చెడిగాలిలేయినా చెడివారిలేయినా నిన్ను వెలిగించే యేసు తన పరిశుద్ధ ఆలయములో నిన్ను దర్శిస్తున్నా యేసు దీపము ఏ సయ్యా
నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా పారిపోదులే నీవు వెలిగించిన దీపము. దీపము
ఆరిపోకుండా ఆరిపోకుండా వెలిగించావు, ఆరిపోదు ఆరిపోదేట్లు సకల జాతుల వారి జాతుల వారికరంగా వెలిగిస్తున్నందుకు ఆ దిశగా మమ్మల్ని తీరుస్తున్నందుకు దీపము నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు 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 సుడిగాలిలోనైనా జడివానలోనైనా సుడిగాలిలోనైనా జడివానలోనైనా నేను పడిపోయాను, ఇక లేవలేను. ఆర్థికంగా పడిపోయాను, ఆత్మీయంగా పడిపోయాను. నా బ్రతుకు అదో పాతాళానికి దిగజార్చబడుతుంది. నన్ను ఆదుకునే వాళ్ళు లేరు, నన్ను చేయి పట్టి పైకి లేపే వాళ్ళు లేరు, నన్ను ధైర్యపరిచే వాళ్ళు లేరు, ఆదుకునే వాళ్ళు లేరు అనుకుంటూ నీ జీవితాన్ని అదో పాతాళానికి అణుచుకుంటూ నిన్ను ఈ ఆరాధన దర్శించి వెలిగిస్తున్నా యేసు, నిన్ను వెలిగిస్తున్నా యేసు. ఓ లార్డ్, ఆయన నీ దీపాన్ని వెలిగిస్తున్నా, అది చెడివాడులే అయినా, అది గాలి అయినా, తుఫాను అయినా, తుఫాను శ్రమ అయినా, నింద అయినా, అది ఏది అయినా, ఎవరు ఏమి చేయలేరు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్తలదు. ఈ మార్గాన్ని సరళం చేసేసు ఆశీర్వాదపు వర్షం, కడవరి వర్షం, సలకరి వర్షం, పరిశుద్ధాత్మ అభిషేకము వర్షం. దేవుడు నిన్ను కలుసుకునే సమయం, దేవుడిని నువ్వు కలుసుకునే సమయం, దేవుడు నిన్ను దర్శించే సమయం, నువ్వు దేవుని దర్శించే సమయం. నా జీవితం నీ క
స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా, నీకోసమే నా జీవితం, నా జీవితం. పరిశుద్ధుడా, నీవు మమ్మల్ని కలుసుకునేటట్లు, నీవు నిన్ను కలుసుకునేటట్లు, మమ్మల్ని మేముగా నీ చేతులకు అప్పగించుకొంచున్నాము. అడిగించుకొంచున్నాము. బాధల్లో, కష్టాల్లో, సమస్యల్లో, బలహీనతల్లో ఉన్న మేము నీ చేతులకు అప్పగించుకుంటూ ఉండగా తండ్రి, ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కలుగు చేసే సకల దోషాన్ని తొలగించేది. ఇది ప్రభు కోసం మనం కేటాయించిన సమయం, ఇది ప్రభువు నిన్ను దర్శించే సమయం. అందరం ఒక క్షణం మౌనంగా మనస్సులో ప్రార్థన చేసుకో. మీకు అప్పగించబడిన సమస్తాన్ని ప్రభు దీవెనకరంగా మార్చాలి, మిమ్మల్ని అభివృద్ధి పరచాలి, వైద్యుల చేయాలి. మీ కళ్ళల్లో కన్నీళ్లు ఉండకూడదు, మీ మనసుల్లో వేదన కనిపించకూడదు, మనోదుఖం విచారం ఉండకూడదు, బహు ఆనందాన్ని సంతోషాన్ని దయచేసే యేసు, నీ అక్కర్ల తీర్చే యేసు, మన మధ్యలో సంచరిస్తున్న యేసు. పరిశుద్ధుడా, మమ్మల్ అందరినీ ఈ విధంగా సమకూర్చావు. ఎక్కడో పుట్టాము, ఎక్కడో పెరిగాము, కులాల పేరట, జాతుల పేరట, దేశాల పేరట దూరమైపోతున్న మా బ్రతుకుల్లో ఆత్మీయతను పెంపొందించేటట్లు మమ్మల్ని అందరినీ ఒక సంఘంగా నీవు మార్చావు. నువ్వు సర్వ శరీరులకు దేవుడివై మా మధ్యలో సంచరిస్తూ ప్రతి ఒక్కరిని మీరు బలపరచడానికి దిగి వచ్చినందుకు స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కన్నీళ్లకు విడుదల, శరీరంలో ఉన్న రోగ సమస్యల నుంచి విడుదల, అప్పుల నుంచి విడుదల, కుటుంబాల నుంచి ప్రతి భారం నుంచి ఒక విడుదల కలుగు చేసు. ఉల్లాసాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని నువ్వు దయచేసేటట్లు ఈ బిడ్డల మనసుల్లో ఉన్న విచారాన్ని, దుఃఖాన్ని, మనోవేదన్ని తొలగించి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీరు అనుగ్రహించేటట్లు, ఆత్మీయతలో మమ్మల్ని పెంపొందించేటట్లు మమ్మల్ని బలపరిచే దేవుడుగా మీరు ప్రత్యక్షమైనందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కూర్చుందాం ఎవరి స్థలముల వాళ్ళు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఈ ఆదివారపు ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. గట్టిగా చేతులైతే ఒకసారి హల్లెలూయా చెబుదాం. ప్రభు మిమ్మల్ని అందరినీ నిండుగా దీవించునుగాక. జ్ఞాపకం చేసుకోండి, ఆగస్టు 15వ తేదీన ప్రార్థన వీరుల సమావేశం మన ఎల్బీ నగర్లో మన హొసన్న మందిర ఆవరణలో జరుగుతుంది. తప్పనిసరిగా ప్రార్థన వీరుల సమావేశానికి కుటుంబ సమేతంగా మీరు తప్పనిసరిగా పాలు పంపులు పొందాలి. సంవత్సరానికి ఒకసారి మన దేశం కొరకు, రాష్ట్రం కొరకు, అధికారుల కొరకు, యవనస్తుల కొరకు, మన కుటుంబాల కొరకు, అనేక విషయాల కొరకు మనం ప్రార్థన చేయటానికి ఒక రోజును, సంవత్సరంలో ఒక రోజును కేటాయించింది ఈ హోసన్న మినిస్ట్రీ. గనుక మన మినిస్ట్రీలో ప్రతి ప్రాంతంలో, ప్రతి చోట సెంట్రల్ చర్చిలో ఈ ప్రార్థన వీరుల సమావేశం జరుగుతుంది. కనుక ఈ హైదరాబాద్లో జరుగుతున్న ఈ ప్రార్థన వీరుల సమావేశానికి మీరు తప్పనిసరిగా పాలు పంపులు పొందాలి. 15వ తేదీ ఉదయం 9 గంటలకి ప్రారంభించబడుతుంది. అనేక విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థనలో మీరు పాలు పంపులు పొంది ఆశీర్వదించబడండి. మరొక సంగతి ఏంటంటే, మీ అందరికీ తెలుసు ఈ స్థలం
మనకి సరిపోవటం లేదు, ఏదైనా ఒక స్పెషల్ ప్రార్థన పెట్టుకోవాలన్నా, ఎవరైనా ఒక కుటుంబంలో వాళ్ళ కార్యక్రమం అయ్యా పరిశుద్ధమైన వివాహం మందిరంలో జరిగించుకోవాలయ్యా అనుకున్నా ఈ మందిరం సరిపోని పరిస్థితి, అనుకూలంగా లేని పరిస్థితి. దేవుని మహాకృపను బట్టి దీని యజమానులు కుటుంబస్తులు మనం ప్రేమించి ఇంతకాలం ఈ మందిరాన్ని ఇచ్చారు. అయితే ఇప్పుడు ఇది సరిపోనందున మనం ఒక మందిరం స్థలం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ స్థలాన్ని ప్రభు మనకు దయచేసేటట్లు ప్రార్థన చేయండి. దానికి కొంత డబ్బులు కూడా కట్టారు, అగ్రిమెంట్ కూడా అయ్యింది, ఇంకా కొంత కట్టాలి. మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రేరేపించబడి సహకరించాలనుకున్న వాళ్ళు సహకరించండి. అంతేగాని స్థలం కొన్న తర్వాత ఐరన్ ఇద్దాం లభ్యే అని అనగాకండి. అంటే భార్య భర్తతో అంటది, మందిరం కొన్న తర్వాత దేనికోసం అంట? ఐరన్, ఐరన్, సిమెంటు, ఇటుకులు అవి కొందాము, ఇప్పుడేం వద్దులే అంది. అసలు స్థలమే లేక ఏడుస్తుంటే ఒకడు ఈ మధ్య నా దగ్గరకు వచ్చారు ప్రార్థన చేయించుకోవటానికి, ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. వాళ్ళ అమ్మ ఇడికి పెళ్లి చేయటం, అప్పటికే చాలా వయసు అవుతుంది. అంతలో వాళ్ళ అక్క అంటది, రే నీ కూతురు పుడితే నా పేరు పెట్టుకో నీ కూతురికి అంటుంది. ఇలక్క ఈ కర్ర తీసుకొని కొట్టబోతున్నాడు, అసలు నాకు పెళ్ళే చేయకపోతే కూతురికి పేరు పెట్టమంటుంది, ఈ మనిషికి మైండ్ ఉందా అంటాడు ఆ అబ్బాయి. అసలు వాడికి పెళ్ళిగాక ఇన్సూరెన్స్ 30 సంవత్సరాలు దాటింది, అమ్మ నాకు పెళ్లి చేయి అంటుంది వాళ్ళ అమ్మ చేయటంలా. ఈ లక్కేమో నీ కూతురు పుడితే నా పేరు పెట్టుకోరా అంటుంది. అట్టుంది కొంతమంది వ్యవహారాలు. అందుకని మీ వంతు మీరు ఏం చేయాలి? మీరు ప్రార్థన చేస్తారులే, నాకు తెలుసులే, మీ వంతు మీరు మీరు ప్రార్థన చేస్తారు, పరిచర్య చేస్తారు తెలుసు, మీ వంతు మీరు. అది దేవుని మందిరం కనుక మన వంతు మనం కష్టపడాలి. మనకంటూ ఈ మల్లాపూర్ సంఘానికంటూ ఒక సొంత స్థలం, ఒక సొంత సంఘం ఉండాలి. ఆ దిశగా మీరు ప్రార్థన చేయాలి. ఇక్కడ ఏ ఆస్తి ఏ స్థలం కొన్నా దీనికి ఎవరూ హక్కుదారులు లేరు. మీరు ఇచ్చే ప్రతి పైసా దేవుని కోసమే వాడబడుతుంది. ఇక్కడ ఎంత పెద్ద స్థలాలు కొన్నా ఎవరూ హక్కుదారులు లేరు. మీరు మందిరంలో అడుగుపెట్టినప్పుడల్లా ఇది మా మందిరం అండి, మా మందిరం అండి అని ఆమె అంటది, ఆమె అంటది, ఆయన అంటాడు, ఆయన అంటాడు, నిన్న కాక మొన్న వచ్చిన ఆయన అంటాడు. ఏమంటారు? ఇది మా మందిరం అంటే ఇది ఒక పెద్ద ఫ్యామిలీ, పెద్ద కుటుంబం ఇక్కడికి చేర్చబడుతుంది, ఇది దేవుని కుటుంబం. అక్కడక్కడక్కడక్కడ మీరు నివాసం చేసిన ఒక్కసారిగా కూతురు, కొడుకు, అల్లుళ్ళు అందరు కలిసి వాళ్ళు సొంతూరు వెళ్ళారనుకో, హైదరాబాద్ వదిలిపెట్టి సొంతూరు వెళ్ళారనుకో, ఎవరింటికి వెళ్తారు? వాళ్ళ సొంత ఇంటికి, వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తారు. అమ్మగారి ఇంటి దగ్గర ఎవరు ఉన్నారు? కూతురు ఉంది, కూతురుకి పెళ్ళిచ్చేప్పుడు పంపించారు. మళ్ళా కొడుకు వచ్చాడు, కొడుకు పెళ్ళి అయి పక్కకి వెళ్ళిపోయాడు. అందరు ఇప్పుడు ఎక్కడ కూడుకున్నారు? వాళ్ళ అమ్మగారి ఇంట్లో కూడుకున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ తండ్రి గారి ఇంట్లో కూడుకున్నారు. ఇప్పుడు కూడా మనం కూడా ఆయా కుటుంబాల్లో ఉన్న మన అందరం కలిసి తండ్రి ఇంట్లో చేరేటట్లు ఈ ఇంటి కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి, పరిచర్య చేయాలి, ఇంకా ఏం చేయాలి? సహకారం చేయాలి. ఆ మాట గుర్తుంటే చాలు. గట్టికొకసారి హలో చెప్పండి, మరొకసారి చెప్పండి. ఎందుకంటే మందిరం స్థలం కోసం ఇప్పటికే అన్నీ మనం ఎక్కడెక్కడ బ్రాంచీలు స్టార్ట్ చేసామో అక్కడ అన్నీ సొంత స్థలాలు కొనేశాం. చివరిగా ఈ మల్లాపూర్ విషయంలోనే ఆగింది. అంటే మల్లాపూర్ పట్టించుకోకుండా ఎంత పాస్టర్ గారు అన్నీ పట్టించుకుంటున్నారు మీరు అని అన్నాడు ఒక అన్న. మల్లాపూర్ ముందు పట్టించుకున్నా, పట్టించుకొని మీ అందరూ పార్కింగ్ చేసుకుంటున్నారు కదా స్థలం, అది కొన్నాం. గనుక ఈ మల్లాపూర్ స్థలం కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అందరం చేతులైతే ఒకసారి హలో చెబుదాం.